ఏపీ ఎలక్షన్స్ కు సంబంధించి సింగిల్ డిజిట్ చెప్పి అందరి చూపును తన వైపుకు తిప్పుకున్నారు సంబంధమే లేని రాజకీయాల వైపుకు మీరు టర్న్ తీసుకున్నారు ఇవి చేస్తే గెలుస్తారు సార్ అమ్మఒడి నాన్న తడి ఇప్పుడు నాకు అబ్బస్గా టీడీపీ గెలిచినంత మాత్రం వన్ పర్సెంట్ కూడా ఆనందం లేదు ఓకే కేకే సర్వీస్ ని ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే పరిమితం చేశారు మీరు ఎందుకు తెలుగు ఛానల్ లోనే పని చేస్తారు తమిళ్ ఛానల్ ఎందుకు పని చేయట్లేదు మన నా సొంత గడ్డ ఇదే కాబట్టి అసలు నేను అమ్మఒడి ఇచ్చిన అక్క చెల్లెమ్మలు ఏమయ్యారు పెన్షన్లు ఇచ్చిన అవ్వ తాతలు ఏమయ్యారు అని అసలు ఓట్లేద్దాం అనుకోలేదు అంటున్నాను నేను ఏం జరిగిందో దేవుడికి తెలుసు కేకే గారి సర్వేకి ఈ స్టేట్మెంట్ ఇచ్చారు మా ఇంట్లో నుంచే నాకు ఇరవై రెండు ఓట్లు పడ్డాయి తీరా చూసుకుంటే ఇప్పుడు నాకు నాలుగు ఓట్లే ఉన్నాయి అంటే టీడీపీ లేకపోతే జనసేన గెలిచుండేది కాదు అనేది కొందరి సీట్లు గెలిచిందంటే ఖచ్చితంగా టీడీపీ మీ సర్వేకి సంబంధించిన ప్రతి ఒక్క ఖర్చుని ఆయనే పెట్టుకున్నారు అని ఒక మీద వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకి సర్వే చేసి పెట్టారు ఆయన ఖర్చుని పెట్టుకుంటారు చాలా వరకు ప్రజలు నన్ను మోసం చేశారు ఓటీ ముప్పై లక్షల మంది మీకు నిలబడ్డారు హాయ్ హలో నమస్తే నేను ప్రశాంతి సో ఇవాళ మనతో ఒక గెస్ట్ ఉన్నారండి ఆ గెస్ట్ గురించి చెప్పబోయే ముందు ఆయన గురించి ఒక చిన్న చిన్న మాటలు ఒక నాలుగు చెప్తాను ప్రస్తుతానికి ఈయన పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా చాలా బాగా వినిపిస్తోన్న పేరు అదే కేకే అలియాస్ కిరణ్ కొండేటి రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఎలక్షన్స్ కు సంబంధించి సింగిల్ డిజిట్ చెప్పి అందరి చూపును తన వైపుకు తిప్పుకున్నారు ఇదంతా పక్కన పెడితే అసలు కిరణ్ కొండేటి కేకేగా ఎలా మారారు దాని వెనుక స్టోరీ ఏంటి వీటన్నిటి గురించి ఇప్పుడు మనతో మాట్లాడడానికి కిరణ్ కొండెట్టి గారు ఇప్పుడు మనతో ఉన్నారు ఒకసారి అయితే ఆయనతో మాట్లాడే చిన్న ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ సార్ ఇప్పుడు నేను మాట్లాడినట్టే చాలా వరకు అందరూ ఇప్పుడు మిమ్మల్ని కేకే సర్వే సంస్థల ఒక కిరణ్ కొండెట్టి గారు లానే చూస్తున్నారు ఒక ఎగ్జిట్ ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి ఒక ఎగ్జాక్ట్ పోల్స్ చెప్పారు అనే ఒక వ్యక్తిగా చూస్తున్నారు కిరణ్ కొండెట్టి కాస్త అసలు కేకే గా ఎలా మారారు అసలు వెనక స్టోరీ ఏంటి యాక్చువల్ గా చెప్పాలి అంటే ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంబంధం లేదు అసలు మీకు ఏ మాత్రం అనుభవం లేని ఈ రాజకీయాల వైపుకి అసలు మీ దృష్టి ఎందుకు మళ్ళీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్న సమయంలో కేకే అనే పేరు వచ్చేసి నేను ఒక టీమ్ లో చేస్తా ఉంటే అక్కడ కిరణ్ అనే ఇద్దరు పేర్లు ఉండేవాళ్ళు అక్కడ రఘు కళ్యాణ్ అని ఒక మేనేజర్ ఉండేవాళ్ళు ఆయన ఇద్దరు కిరణ్ అంటే ఇద్దరు పలుకుతున్నావని అతను బచ్చు అని పిలుస్తూ ఇంటి పేరు తనకు బచ్చు అనమాట నన్ను కేకే అని నీ పలిస్తే బాగుంటుంది నీ పేరు కేకే అన్నారు అనమాట నేను ఫస్ట్ నుంచి కిరణ్ కిరణ్ కూడా నాకు పెద్ద నచ్చేది కిరణ్ సునీలు నీలు అీలు అని ఇట్లా డౌన్గా ఉంటుంది కేకే అని చెప్పినట్టు బ్రాండింగ్గా ఉంటుంది కదా అని ఇదో సౌండింగ్ బాగుంది అని సౌండ్ కోసం కేకే అని కూడా నేను కూడా అడాప్ట్ చేసుకున్నాను ఇక్కడ రాసుకున్నా కానీ కేకే అని రాయడం అట్లా పెట్టుకున్నాను సౌండ్ బాగుంది అది అప్పటి నుంచి సాఫ్ట్వేర్లో ఉన్నప్పటి నుంచి కంటిన్యూ కేకే అని ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు కేకే అని అట్లా పెట్టుకోవడం తర్వాత నేను ఎప్పుడైతే సాఫ్ట్వేర్ కంపెనీ వెళ్దాము అనుకున్నప్పుడు కూడా అదే బ్రాండ్తో ఎందుకు వెళ్ళకూడదు వరలక్ష్మి సర్వేస్ అని అట్లాంటివి కాకుండా మహాలక్ష్మి సర్వేస్ అని ఏదో పెట్టుకోకుండా ఎందుకు వచ్చిన అంటే ఏమన్నా దేవుడి పేరు పెట్టుకోండి అట్లా కొంతమంది సజెస్ట్ చేశారు బట్ అట్లాగో మన పేరు మన బ్రాండింగ్ అయితే రేపొద్దున గుర్తుంటుంది కదా కేకే అనేది కేకే అని అలాగే పెట్టుకున్నాను కేకే సర్వేస్ అని తర్వాత కిరణ్ కుండేటి అనేది వేరే విషయం కంపెనీ పేరుగా అలా పెట్టుకుని యూజ్ చేసుకున్నాం అసలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉన్నారు మీరు అసలు ఎందుకు మీకు అసలు మీకు సంబంధమే లేని రాజకీయాల వైపుకు మీరు టర్న్ తీసుకున్నారు పరిస్థితులు అన్ని బాగానే ఉన్నాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే మామూలుగా వీకెండ్ హాలిడే ఉంటుంది అబ్బస్ నేను చేసిన అన్ని మొత్తం టాప్ మోస్ట్ కంపెనీస్ టామ్సన్ రాయిడర్స్ కానీ వ్యాలీ ల్యాబ్స్ కానీ నెక్స్ట్ టెక్నాలజీస్ కానీ దాంట్లో యునైటెడ్ ఏలియన్స్ కానీ ఎస్ఎన్పి ప్రాజెక్ట్స్ కానీ పెద్ద మంచి మంచి మల్టీనేషనల్ మంచి టాప్ బ్రాండ్స్ దాంట్లో కూడా ప్రతి కంపెనీలో కూడా ఈ టీము నెంబర్ వన్ అనుకుంటే అదే టీంలో ఉండేది నా కర్మగాలి

మా నైట్ అయినా వన్ అయినా వర్క్ చేసి ఇన్విరాన్మెంట్ వాళ్ళు క్రియేట్ చేసేవాన్ ఆఫ్దస్గా అది అంటే బాయ్స్ అయినా గర్ల్స్ అయినా నాకు రూల్స్ రెగ్యులేషన్స్ ప్యాటర్న్ ఫాలో అవ్వడం ఇష్టం ఉండేది కదా ఫస్ట్ నుంచి నైన్ థర్టీకి ఆఫీస్కి వెళ్ళాలి అందరూ నా టీం అంతా ఆ టైంకి రావాలి అంటే నేను చెప్పేది ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అలాంటి కల్చర్ ఎక్కువ ఉండేది నేను ఫస్ట్ నుంచి దాన్ని బ్రేక్ చేసుకుంటూ తను వర్క్ తను చేసుకుని తను వెళ్ళిపోతుంది అదే కానీ తను ఇదే టైంకి ఉండాలి ఇదే టైంకి లాగౌట్ కావాలని లేదు నీకు కావాలంటే ఈవినింగ్ పని ఉంటే వెళ్ళిపోవు వాళ్ళని చూసుకో మళ్ళీ రేపు కొంచెం ఎర్లీ కదా దాన్ని కవర్ చేసుకుని అంతే కానీ నేను ఎక్కువ వెళ్తానో ఎక్కడికి వెళ్తానో ఆ ఫాలో అప్ లేని ఎన్విరాన్మెంట్ నా టీం వర్క్ అట్లీస్ట్ మొత్తం కంపెనీని మార్చినాం నా టీం వర్క్ ఆ కల్చర్ క్రియేట్ చేసేవాడిని మ్యాక్సిమం సో దట్ వాళ్ళు కూడా ఒకరోజు వర్క్ ఉంది ఉన్న ఎక్స్టెన్షన్ అంటే ఎక్స్టెన్షన్ ఉండేవాళ్ళు ఒక అమ్మాయి అయితే మామూలుగా ఉంటే వాళ్ళ ఫాదర్ వచ్చి రోజు చేతక మండలి వచ్చి పికప్ చేసుకుని వెళ్ళేవన్నమాట నైట్ ట్వల్వ్కి వన్కి ఒక వన్ వీక్ స్ట్రెచ్ చేయాలనుకుంటే దాన్ని వచ్చి మళ్ళీ సార్ నైట్ మళ్ళీ నేను తను కింద డ్రాప్ చేసి సారీ సార్ మా లేట్ అయిపోతుందని వాళ్ళ ఫాదర్కి చెప్తే సార్ మా అమ్మాయి రోజు మీ గురించి వన్ చాలా పాజిటివ్గా చాలా బాగా చెప్తారు మీరు బాగా చూసుకుంటారని నాకు గర్వంగా ఉంది సార్ మామూలుగా ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇలా కష్టపడి బాగా ఎదగాలి అనుకున్నాం ఈరోజు మంచి కంపెనీలో మీరు ఫ్రెష్గా తీసుకున్నారు మంచి టీంలో ఉంది నాకు హ్యాపీగా ఉంది సార్ మీరు నా గురించి ఆలోచించద్దు నాకు రోజు రావడం అనేది మా అమ్మాయిని ఎక్కించుకొని మళ్ళీ ఆఫీస్కి రావడం ఈ రహేజలో ఉండేది కంపెనీ సో ఇంత బిల్డింగ్స్ మధ్య తను తీసుకెళ్ళడం నాకు ఐ విల్ ఫౌ ప్రౌడ్ అని సో ఇలాగా ఎమోషనల్ కనెక్షన్గా ఉండేది హ్యాపీగానే బట్ యాక్చువల్లీ ఇది అంతా బాగుంటుంది ఫ్రెండ్స్ కానీ మా ఈకెట్ పార్టీస్ కానీ ఇది బాగుంటుంది బట్ ఎన్ని కాకుండా మనకంటే ఒక లైన్ ఉంటుంది కదా ఇండివిజువల్గా సో చిన్నప్పటి నుంచి ఏంటంటే ఏదైనా నెగిటివిటీ చూసినా కరప్షన్ చూసినా రోడ్లు బాగా చూసినా ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూసినా ఇంత అంటే ఇన్ని సంవత్సరాలైంది ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఇట్లా ఉంది ఏంటి గవర్నమెంట్ స్కూల్ ఇలా ఉంది ఏంటి లేదా ప్రస్తుతం ఇంట్లోనే కూర్చొని నాకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసింది రా అని అది నాకు అతనికి ఆనందం నాకు బాధ అంటే ఇప్పుడు కూడా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఒక అంటే వాడికి డ్రైవింగ్ రాకపోయినా పది మందిని చంపేదానికి నా హక్కు ఇంటికాడ నుంచి వచ్చి తీసుకెళ్ళిపోయాడు కదా డ్రైవింగ్ రాటట్టు వచ్చినా కానీ డ్రైవ్ అంటే అతను పోతే పోవాడు డ్రైవింగ్ రాను అంటే నాకేం బాధలేదు కానీ అతనితో పాటు ఎవరినవరు చంపేసేదానికి హక్కు ఆ డ్రైవింగ్ లైసెన్స్ లాంటిది గవర్నమెంట్ ఇచ్చింది అది వెయ్యి రూపాయలు లంచంతో ఇచ్చేసిందని ఎలాంటి ఇలాంటి మామూలు చూసినప్పుడల్లా వేరే ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు కాసేపు మళ్ళీ దాని నుంచి బయటకి వెళ్ళడానికి టైం పట్టేది అబ్వియస్లీ మళ్ళీ ఏదో సినిమా చూసినప్పుడు మళ్ళీ నార్మల్ కానీ ఏది జరుగుతున్నా గా లోపల ఒకటి ఉండేది అది సో అలాంటి దాంట్లో నుంచి ఏదైనా చేంజెస్ తీసుకురావాలంటే ఏంటి అని ఆ తపనలో నుంచి చూస్తున్నప్పుడు నాకు ఎక్కడో ఒక ఐడియా ఒక స్ట్రైక్ ఏది ఏంటంటే సర్వేస్ అనేది అటు ఈ ఎమ్మెల్యేలని కనెక్ట్ అవ్వాలి అబ్బస్గా మేము చేసేది ఎమ్మెల్యేలకి వైసీపీ అయినా టీడీపీ అయినా ఎవరికైనా ఎమ్మెల్యేస్కి మీకు సర్వే చేసి పెడతామని చేసి పెడతాం అంతే కదా ఆ సర్వే కావాలంటే అబ్బస్గా డేటా అనేది ప్రజల నుంచి వస్తుంది మీరు ఎవరికి ఓట్లేస్తున్నారు ఎందుకు ఓట్లేస్తున్నారు ఎలా ఓట్లేస్తున్నారు ఎలా అంటే పట్టణం ఒకరు కాదు ఏ అంశాల మీద ఓట్లేస్తున్నారు ఇలా రకరకాల అంశాలు సో ఒక ఈ పాజిటివ్ థింగ్స్ని ఈ చేంజెస్ చేపిస్తే ఓట్ బ్యాంకింగ్ గా ఎక్కువ మారద్దు కదా సో నా స్వార్థం అనేది పూర్తిగా ఎలాంటి ఇలాంటి చేంజెస్ వస్తే బాగుంటుంది అనేది వీళ్ళ చేపించవచ్చు వాళ్ళు గెలవడం కావాలనుకోండి ఇవి చేస్తే గెలుస్తారు సార్ అమ్మఒడి నాన్న తడి లేకపోతే సూపర్ సిక్స్ సూపర్ ఫోర్లు ఇవి ఇవి కావు కదా వీటి మీద ఓట్ బ్యాంకింగ్ మారదు పెద్ద ఇదే మీకు అర్థమయ్యే భాషలోనే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి ఇట్లా ఈ ప్యాటర్న్ లో చెప్దాము ఈ అని చెప్పుకుంటూ చేసేవాడిని సో నిదానం కొన్ని సక్సెస్ బట్ చేసే ఏ పనైనా సరే జెన్యున్గా చేయాలనే ఒక ఇంటెన్షన్ ఉండదు జెన్యున్ అంటే సీరియస్గానే కాదు అంటే మనం ట్రూగా చేస్తున్నాం నెంబర్ ట్రూగా చెప్తున్నాం అనేది సో అలా చేసుకుంటూ ఉన్నాం ఫైనల్గా ఒక నెంబర్ వచ్చేది ఆ నెంబర్ చెప్తున్నప్పుడు జనాలు రీచ్ పెరుగుతుంది ఆ నెంబర్ రీచ్ పెరుగుతుంది నాకు దా నెంబర్ మీద ఎమోషన్ ఏ లేదు ఇప్పుడు నాకు అబ్వియస్గా టీడీపీ గెలిచి గెలిచినంత మాత్రం వన్ పర్సన్ కూడా ఆనందం లేదు జనసేన గెలిచినంత మాత్రం వన్ పర్సన్ కూడా ఆనందం లేదు లేదా వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది అనేది చెప్పి ఆనందం లేదు అండి పోయిన సార్ వన్ ఫిఫ్టీ వన్ వచ్చి కార్యక్రమం వైఎస్ఆర్ సిపి వచ్చి నేను ఎవరు కలిసి నేను ఏం చేసింది లేదు అంటే సార్ పిలిస్తే మీట్ మీట్ అవుతాను కానీ నేను ఎవరితో వెళ్ళి చిన్న హాయి బొకే కూడా ఇచ్చిన్నాను ఎవరికి లాస్ట్ టైం ఈసారి ఎవరిని పిలిస్తే ఇట్లా మీరు చూసే ఇవన్నీ వాళ్ళ అభిమానం కొద్ది నేను ఎక్కడో ఎత్తుకుని ఎత్తుకుని వచ్చి చేసి వెళ్తున్నారు కానీ నేను నేనంత ఎక్కడికి వెళ్ళడం కానీ నా ప్రశంసలు తీసుకోవాలని కానీ అట్లాంటి అలా ఉంటేనే న్యూట్రల్ గా ఉంటేనే మీరు ఆబ్వియస్ గా బాగా చేయగలుగుతారు అనేది

సో ఓకే అసలు కేకే సర్వీస్ యొక్క మెయిన్ అంటే ఏం చెప్తారు లేకపోతే ఇంకేదన్నా రిఫార్మ్స్ డబ్బులు అనుకుంటే ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి దీంట్లోనే రిఫార్మ్స్ అంటే ఇట్లాంటి చేంజెస్ తీసుకుని వచ్చేదానికి ఇది ఒక సరైన మార్గం అనమాట ఎమ్మెల్యేస్ దానికోసం కష్టపడుతున్నారు వాళ్ళకు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాము దానికి ప్రెజర్ ఉంది ప్రతి ఒక్క దానికి పర్సెంటేజ్ ఎక్స్పెక్ట్ చేస్తారు అది వాళ్ళ ప్రాబ్లమ్స్ చూసుకుంటారు వాళ్ళకి కావాల్సింది ఏంటి ఇచ్చే సరుకులు గెలవాలి లేదా పోటీ చేసినప్పుడు గెలవాలి సో నేను ఈ రిఫార్మ్స్ ని ఇంకొక అందమైన మోడల్లో ఇంకోటి చేసుకుని అదేదో ప్రజలకి పనికొచ్చే విధంగా చేయాలని దానికి ఎంత పెద్ద కంపెనీ అయితే అంత బలంగా చేయగలుగుతాం ఈ రోజు స్టాండ్ వేరే పొజిషన్ వేర్ సే సంథింగ్ అండ్ పీపుల్ విల్ లి అవునా కదా ఈ రోజు ఒక పొజిషన్ ఆ పొజిషన్ ఫస్ట్ టైం అయినా అప్పుడు ఒక ఎమ్మెల్యేనే మనం ఇంపాక్ట్ చేయగలం ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలు ఇంపాక్ట్ చేయగలం అన్న కి వచ్చేమని ఫీల్ అవుతాను జాను రేపు పొద్దున్న కంట్రీ అయినా సరే ఏదైనా సరే ఆ రిఫార్మ్స్ ఈ పొజిషన్ రిఫార్మ్స్ కి ఉపయోగించినట్టు చేయాలి చేంజెస్ తీసుకోవాలి రేపు పొద్దున వేరే కంట్రీ కూడా మన దేశానికి వచ్చిన ఏం మరిందరే కంట్రీ అసలు అనవసరంగా ఇన్వెస్ట్కి వెళ్ళేవా బాబు ఇక్కడే బాగుంది అద్భుతంగా అన్న ఫీల్ అయ్యేటట్టు చేసేదానికి మనం తోడ్పాటు మన వల్ల అవుతున్నాను అన్ను వాళ్ళే చేసేది వాళ్ళకే పేరు వస్తుంది వాళ్ళకే వస్తుంది దాని కింద బ్యాక్ గ్రౌండ్ లో మనం ఏదైనా ఉపయోగపడేటట్టు వాళ్ళు కన్విన్స్ చేసినట్టు లాడ్జిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వద్దు కదా అని ఒక మెయిన్ మోటివ్ అది తెలంగాణ రాజకీయాల్ని కూడా పతనం చెప్పేసి ఓన్లీ మీరు ఆంధ్ర రాజకీయాల మీదే ఎందుకు ఫోకస్ అదే అక్కడ అడ్వాంటేజ్ కాబట్టి నాకు ఎక్కువ సర్కుల్ ఉంది తెలిసిన వాళ్ళు కూడా గా స్టార్ట్ చేసాం ఇప్పుడు రేపు పొద్దున మహారాష్ట్ర చేయాలనుకుంటున్నాం లేదా ఢిల్లీ చేయాలనుకుంటున్నాం అక్కడ ఏం పుట్టి పెరగలేదు బట్ ప్యాటర్న్ ఒకటేలాగా ఉంటుంది ఇప్పుడు మీకు ఇంటర్వ్యూలో ప్యాటర్న్ కెమెరా లైట్స్ ఈ ప్యాటర్న్ మీరు అడిగే ప్రశ్న ఓన్లీ భాష చేంజ్ ఉందంటే అక్కడ ఉంది భాష చేంజ్ ఉంటుంది నాకు చాలా వరకు హిందీ ఇంగ్లీషు తమిళ్ ఇంతవరకు ఇబ్బంది లేదు కన్నడ మలయాళం ఇబ్బంది లేదు సజం నాకు హిందీ రాదనుకుందాం డజన్ ఇప్పుడు బీహార్ నుంచి ఐపాక్ వాళ్ళది ఇక్కడికి వచ్చి చేస్తున్నారు వాళ్ళకి ఒక మొక్క తెలుగు రాదు అదైనది అట్లా చేస్తున్నారు కదా డజన్ ఏంటంటే భాష ముఖ్యమని కాదు కానీ యాడ్ అడ్వాంటేజ్ ఉంటుంది ఒక టూ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటుంది చాలా మంది ఒక రాంగ్ చెప్తా ఉంటారు నా గురించి ప్రైస్ చేసేటప్పుడు కప్పు చెప్పేటప్పుడు ఏ నేషనల్ ఛానల్స్ కూడా కనిపెట్టలేనిది కేకే సర్వీస్ కనిపెట్టింది నేషనల్ ఛానల్స్ కనిపెట్టలేనిది ఆబ్వియస్గా లోకల్ దానికి అడ్వాంటేజ్ ఉంటుంది అది రాంగ్ పర్సెప్షన్ అనమాట మామూలు లోకల్ ఛానల్స్ కాబట్టి అనేది కాదు ఎగ్జాక్ట్లీ నేషనల్ సర్వేస్ కూడా నిజం చెప్పాలి అంటే ఒకటి కాదు రెండు కాదు కొన్ని పదుల సంఖ్యలో సర్వేలు అన్ని జరిగాయి నిజం చెప్పాలి అంటే కానీ అన్ని సర్వేల్ని దాటుకొని మీ సర్వే అనేది ముందుకొచ్చింది అందరి చూపు కూడా మీ సర్వే పై పైనే పడింది నిజం చెప్పాలి అంటే అంటే నేషనల్ సర్వేలు కూడా కాదని ఇంత ధీట్గా మీ సర్వేకి ఉన్న స్పెషల్ ఏంటి అంత డిఫరెన్స్ మీ ఎలా చూపించగలిగారు ఫస్ట్ క్రెడిబిలిటీ ఉంది రెండోది ఎవరికి లేని నాకు హ్యూమన్ టచ్ కనెక్షన్ ఉంది కొంతమంది ఆడియన్స్ నన్ను చూస్తున్నారు నేను ఏదో మాట్లాడితే వాళ్ళకి నచ్చుతుంది బాగానే మాట్లాడుతుంది ఫీల్ అవుతున్నారు అది ఒకటి ఉంది రెండవది నిజాయితీగా చేస్తారు అనేది ఒక బిలీఫ్ సిస్టమ్ ఏర్పడింది మూడోది సింగిల్ నెంబర్ చెప్తాము అనుకున్నాం అది ఏంట్రా బాబు సింగిల్ నెంబర్ ఏం చెప్తాడో చూద్దాం అనేది ఒక అటెన్షన్ డ్రా అయింది నాలుగోది అసలు సింగిల్ నెంబర్ డ్రా నవర్ నెవర్ లాగా అది ఆ నాలుగు లేయర్స్ దగ్గరగా చెప్పాడు అని నమ్ముక ప్రజలు నమ్మారు దాంట్లో ఎమోషనల్ ఒక పార్టీ ఎక్కువ కనెక్ట్ అయ్యి ఉండొచ్చు ఓవరాల్ పక్కన పెడదాం బట్ ఓవరాల్ గా ప్రజలు పీపుల్ ఇంత తెలుగు రాష్ట్ర ప్రజల్లో ఒక్కొక్కరు సక్సెస్ ఒక్కొక్కరు ఫెయిల్యూర్ ఎంత ఆనందపడ్డాడు అట్ ది సేమ్ టైం అదే ఆనందం యొక్క రేంజ్ లో కేకే ని అభిమానించారు అన్నమాట ఇవి ప్రధానమైన కారణాలు అనుకుంటున్నాను మా ఊర్లో కూడా ఒక చిన్న సర్వేలు జరిగాయి మాది అటు పోలవరం సైడ్ పోలవరం అయితే దానికి సంబంధించి అక్కడ కూడా వై వైసీపీ కి సంబంధించి కూడా కొన్ని సర్వేలు జరిగాయి సో అంటే జగన్ గారి పాలన ఎలా ఉంది జగన్ గారి పాలన మీకు నచ్చిందా లేదా ఆయన పథకాలు మీకు అందాయా లేదా ఇలాంటి చాలా క్వశ్చన్స్ పెట్టుకొని చాలా మంది సర్వేలకు వచ్చారు కానీ అక్కడ జరిగిన సినారియో ఏంటి అంటే చాలా మంది అంటే వైసీపీకి భయపడి అంటే ఊళ్ళో ఉన్న ఎవరైనా తిరగబడి దాడి చేస్తారేమో అన్న భయమో తెలీదు లేకపోతే తర్వాత ఎలా ఉందనే అంటే పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పలేమనే ఒక రీజన్స్ ని బట్టి నా కన్న తల్లి ఇలా వచ్చారమ్మా నేను నిజం చెప్పాలి అంటే టీడీపీకి ఓటాలనుకుంటున్నాను సరే కానీ వాళ్ళు వచ్చి అడిగినప్పుడు వాళ్ళు ఎక్కడ నా మీదకి మళ్ళీ రివర్స్ అయిపోతారో అని అంతా బానే ఉంది వైసీపీకి అంతా బానే ఉందని చెప్పాను ఆయన పాలన బానే ఉందని చెప్పాను అన్ని కరెక్ట్ గానే వేసుకున్నాడని చెప్పాను అని అన్నారు అలాంటిది ఒక్క మా ఊళ్ళో ఒక పర్సన్ ఇలా జరిగిందంటే రాష్ట్రం మొత్తం మీద అందరి ఆలోచన ఎంత వరకు ఉండుండొచ్చు ఎంత మంది మనుషులు అలాంటి ఒక థాటే ఉండు ఆ ఇప్పుడు చెప్పండి మీరు ఇలాంటి వాళ్ళ ఇలాంటి హెక్టిక్ లో మీరు అసలు ప్రజల నుంచి రియాలిటీ ఎట్లా బయటకు తీసుకొచ్చారు ఇప్పుడు శాంపుల్ సైజ్ అనేది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు చెప్తా ఉంటారు మాక్సిమం మీరు ఎన్ని శాంపుల్స్ తీసుకుంటారు సార్ అంటారు శాంపుల్స్ అంటే ఫర్ సపోజ్ నేను నాకు ప్రశాంతి గారు పరిచయం ఉంది అనుకోండి నేను ఒక సర్వేయర్ అనుకోండి కేకే నోజ్ నేను ఒక సర్వేయర్ సో నాకు ఎవరో ఫోన్ చేశారు ప్రశాంతి గారు ఉన్నారని ఆయన కొంచెం చెప్తారు మీరు టీచర్ అవ్వచ్చు లేకపోతే ఇంకోటి అవచ్చు ఇంకోటి అవచ్చు ఆ సర్వేరు మీ ఊరు ఇచ్చినప్పుడు ప్రశాంతి గారితో కలుస్తారు అన్నమాట కలిసినప్పుడు ఫర్ సపోజ్ మీరు ఆ ఊర్లోని టీచర్ కానీ ఇంకోటి ఊరితో చేస్తున్నప్పుడు మీరు ఒక సర్వేర్గా మీరు ఎవరికి ఒకటి ఇట్లా కాదు కాసేపు కూర్చుంటారు తాగుతారు మాట్లాడతారు పలాంటి ఫ్రెండ్ అని చెప్పి వస్తారు ఎలా ఉందండి సమీకరణాలు ఎలా ఉందని డిస్కస్ చేసి చెప్పండి మా ఊర్లో ఇప్పుడు ఫుల్గా ఇన్స్టిగా ఉందండి రేపు పొద్దున్న ఎలక్షన్స్ వస్తే ఎప్పుడెప్పుడు ఓట్లేద్దాం అనుకుంటున్నారు ఈ ఈ క్యాస్ట్ వాళ్ళు ఎలా ఉన్నారు ఏదో మీరు ఇన్ఫర్మేషన్ అతను చెప్తారు ఇప్పుడు మీరు ఒక శాంపులా మీరు ఎంతమంది శాంపుల్స్ క్రోడీకరించి చెప్పిన నెంబర్ అది

ఒక లేయర్ మాత్రమే అది కాకుండా మేము ఇప్పుడు మేము అవుట్సోర్సింగ్ ఇస్తాం వాడి కింద పడతాడు పైన పడతాడు పక్కన పెడితే వాడు కూడా ఇలాంటి లేయర్ తీసుకొస్తాడు ఇలాగే మాకు స్లీపర్ సెల్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే నాకు ఇంతమంది ట్రావెల్ చేశాం కాబట్టి నియోజకవర్గ లెవెల్లో చెప్పగలిగిన వాళ్ళు ఒక మండలం లెవెల్లో చెప్పగలిగిన వాళ్ళు అలా ఉండేవాళ్ళు వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం అట్ ది సేమ్ టైం డేటా సైన్స్ అని ఈ ఎమోషన్స్ ఇప్పుడు లేడీస్ ఎలా ఆలోచిస్తున్నారు ఏ కోలు ఆలోచిస్తున్నారు ఈ నోజర్గలు ఏ మడ్డంకులు ఉన్నాయి పోలవరంలో ఇష్యూస్ ఇక్కడేమన్నా ఎఫెక్ట్ పడుతున్నాయా పొలం అనేది మళ్ళీ కొండ అవతల ఎలా ఉంది కొండ ఎలా ఉంది కొండ మీద నివసించే వాళ్ళు ఎలా ఉన్నారు అట్లా ఓవరాల్ గా రోడ్ల మీద ఇష్యూస్ ఎలా ఉన్నాయి కలిపి మనం ఒక సాఫ్ట్వేర్ ఎక్కించుకుంటాం ఇది అసలు ఫస్ట్ లో మనం ఇనిషియల్ గా కొన్ని కొన్ని శాంపుల్స్ చేస్తాం సర్వేలో తక్కువ శాంపుల్స్ ఇందాక మీరు చెప్పినట్లు టీచర్ అడగడం ఇది ఇది మన లేయర్ సో ఈ నాలుగు లేయర్స్ కలిపి ఒక రిపోర్ట్ తయారు చేసుకుంటాం అది ఎగ్జాక్ట్ గా ఆ లేయర్ కరెక్ట్ గా వస్తే అక్యురసీ బాగుంటుంది నేను దీంట్లో కొన్ని ఉంటాయి నేను మొత్తం ఆ ఫార్ములాలు ఏంటి ఎంత మెథడాలజీ ఏంటి ప్యాటర్న్ ఏంటి అనేది ఆబ్వియస్గా ఏ ఏ కంపెనీకి కంపెనీకి ఆ కంపెనీకి చెప్పుకోవాలి అంటే చాలా వరకు ఎవరు ఊహించలేదు నిజం చెప్పాలి అంటే మీరు చెప్పారు అని కూడా పక్కన పెట్ అంటే పక్కన పెడితే చాలా వరకు అసలు వైసీపీ ఇంత తక్కువ స్థానాలతో వస్తుంది అని నాకు తెలిసి ఈ రాష్ట్రమే కాదు ఏపీ అనే కాదు తెలంగాణలో కూడా అసలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఊహించి కూడా ఉండరు ఎవరు పరిస్థితి కూడా లేదు ఎందుకంటే ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు కూడా అలానే ఉన్నాయి అమ్మఒడి కావచ్చు జగనన్న దీవెన కావచ్చు అలా చాలా వరకు ఉన్నాయి నిజంగానే ఆయన రీసెంట్ గా పెట్టిన ప్రెస్ మీట్ లో కూడా అన్నారు అసలు నేను అమ్మఒడి ఇచ్చిన అక్కా చెల్లెమ్మలు ఏమయ్యారు పెన్షన్ ఇచ్చిన దాతలు ఏమయ్యారు సో అసలు నిజంగానే వాళ్ళంతా ఎందుకు ఇంత సడన్ గా ఇంత చేంజ్ ఎందుకు కనిపించింది అంటారు వాళ్ళ మైండ్ సెట్ లో మీరు చూసిన అసలు చేంజ్ కాలేదని మీరు ఏమనుకుంటారంటే వాళ్ళు ఆల్రెడీ వైఎస్ఆర్ సిపి ఓట్లేదాం రెడీగా ఉంటే సడన్ గా ఎందుకు చేంజ్ చేయరని అసలు అని అనుకోలేదు అంటున్నాను నేను సంక్షేమ పథకాలు సంక్షేమ తీసుకున్న వాళ్ళంతా ఓట్లేరు మరి చెప్పింది మొత్తుకుంటున్నాను కింద ఎలా మొత్తుకుంటున్నా అంటే రాయి రాయిబెట్టి కొట్టుకుంటున్నట్టు చెప్తున్నా ఏడు సంవత్సరాలు టైం ఓడిపోవడం కూడా కారణం ఇది సార్ వైఎస్ఆర్ సిపి ఓడిపోవడం కూడా కారణం ఇది అసలు సర్వేలు ఎందుకు మొదలు పెట్టడం కూడా కారణం ఇది రిఫార్మ్స్ మీరు చేంజెస్ తీసుకోవాలి పీపుల్ లైఫ్ లో అనే ఊర్లలో ఒక గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ చేశారండి ఇప్పుడు ఆ ఊర్లో పిల్లలంతా అసలు గవర్నమెంట్ స్కూల్స్ కి వెళ్తున్నారు ఎవరు ప్రైవేట్ స్కూల్స్ పంపించారు రిఫార్మ్ ఓట్లు మారుతాయి మీ ఊర్లో పెన్షన్లు ఇస్తున్నారు మీ అమ్మగారికి పెన్షన్ వస్తుంది అనుకోండి ఎవరికో ఏదో పెన్షన్ వస్తుంది ఇంట్లో పెన్షన్ మీదే జీవితం గడిపో గడిచిపోయే వాళ్ళ పెన్షన్ వస్తుంది కాబట్టి తీసుకునే వాళ్ళ అది ప్రభుత్వం ఇవ్వాల్సిన ఒక అదొకే ఇస్తుంది కాబట్టి పెన్షన్ పెన్షన్ మీద జీవితం పెన్షన్ మీద నడుస్తుంది జీవితం కాదు కదా పెన్షన్ మీదే జీవితం నడవనప్పుడు వాళ్ళు పెన్షన్ ఆదాయిస్తున్న వాళ్ళకి ఎందుకు రుణపడి ఉంటారు మీరు ఇస్తున్నారని తీసుకుంటున్నాం మీరు రెండు వేలు ఇస్తే రెండు వేలు తీసుకుంటారు మూడు వేలు ఇస్తే మూడు వేలు తీసుకుంటారు అవసరం ఉండే వాళ్ళు సెక్షన్ ఉంటుంది ఐదు శాతం ఒక ఊర్లో వంద కుటుంబాలు పెన్షన్ తీసుకుంటారంటే ఒక ఐదు శాతం పది శాతం పెన్షన్ మీద జీవితం నడుపు ఉంటుంది వాళ్ళకి పదివేలు కూడా అవసరం ఉంటుంది ఐదు వేలు రెండు వేలు కాదు ఎంతైనా అవసరం ఉంటుంది అంటే వాళ్ళ కుటుంబం నడవాలన్నా రేపు ఇంకోటి ఇంకోటోనా జబ్బు మిగతా ఇచ్చే రెండు మూడు వేలు అసలు మీరు అట్ ఇల్ అట్లేసరికి వెళ్ళిపోతుంది బియ్యం పంచుతారు అనుకోండి బియ్యం షాప్ వెళ్ళేసరికి బియ్యం అమ్మేసి ఉంటారు ఆల్రెడీ ఇంకా జీవితంలో చేయించేసింది బియ్యమే కనపడబో మందికి ఇన్ని పథకాలు ఇచ్చామంటే పథకం అనేది నిజంగా వాళ్ళ లైఫ్ లో చేంజెస్ అవుతుంటే రిఫార్మ్స్ తీసుకొస్తుంటే వాళ్ళ మనసుకు కనెక్ట్ అయితే వాడి కులాన్ని దాటి ఒక దానికి ఓటు వేస్తాడు లేదు కింద సెక్షన్ కులమే మళ్ళీ లేదా కింద సెక్షన్ వ్యతిరేకత కింద సెక్షన్ మళ్ళీ ఈ స్టేజ్కి వస్తారు నేను ఇది ఈ సెక్షన్ వీళ్ళకి ఓటు వేయాలనేది మీరు పైన ఒక లేయర్ వేయకపోతే అంటే ఇటుకు రాయికి మధ్యలో సిమెంట్ వేయకపోతే అతకుపోదు కేవలం రాళ్ళు పెట్టినట్టు పెద్ద గోడ దగ్గర పడితే సింపుల్గా పడిపోతుంది ఎంత పెద్ద గోడైనా టీడీపీ కూడా వైసిపి వైసీపీ కూడా జనసేన కూడా అయినా మీరు సిమెంట్ అంటే ఎమోషనల్ టచ్ అవ్వాలి పాటు పాటు ఉంటుంది ప్రభుత్వం ఓకే చాలా మంది వైసీపీకి సంబంధించి అంటే అభిమానించే వాళ్ళు కావచ్చు జగన్ గారు కూడా కావచ్చు చాలా వరకు ప్రజలు నన్ను మోసం చేశారు వైసీపీకి అభిమానించే వాళ్ళు కూడా ఆ జగన్ గారిని ప్రజలు తీసుకుంటున్నట్టుగానే తీసుకొని మోసం చేశారు అనే మాటని ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు నిజం చెప్పాలి అంటే అసలు మీరు సర్వే చేస్తున్నప్పుడు చాలా వరకు మీరు ఒక ఓటర్ ఓటర్ని వీళ్ళు అడుగుతున్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళు ఎందుకు అంటే ఎవరికి ఓటేస్తారు అనేది చెప్పగలిగినప్పుడు ఎందుకు ఓట్ వేయట్లేదు దానికి వెనుక రీజన్ ఏంటనేది కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం చేసే ఉంటారు అంటే అసలు మీరు మెయిన్గా విన్న కారణాలు ఏంటి జగన్ అంటే జగన్ గారు కానీ వైసీపీ ప్రభుత్వం కానీ దిగిపోవడానికి అసలు ప్రజల్లో ఉన్న అంత వ్యతిరేకత ఉన్న కారణాలు ఏంటి అంటారు అంటే ప్రధానంగా అడ్వాంటేజ్ కూటమి కూటమి మిగతా వాళ్ళు వాళ్ళు మోసం చేశారు మా జగన్ అన్ని అనేది అంటారు కదండి అంటే ఎందుకు ఏం మోసం అంటే ఏంటి కోటి ముప్పై మూడు లక్షల ముప్పై లక్షల మంది మీకు నిలబడ్డారు అరౌండ్ ఫార్టీ పర్సెంట్ ప్రజలు మీ వైపు నిలబడ్డారు థర్టీ ఎయిట్ ఫార్టీ పర్సెంట్ అనుకోండి అంటే వీళ్ళంతా వీళ్ళు మోసం చేసి మిమ్మల్ని నమ్మారు మిగతా మధ్యలో కొంతమంది నమ్మకుండా వెళ్ళారు ఎందుకు నమ్మకుండా వెళ్లేదు వాళ్ళు మోసం చేసినట్టు కాదు వాళ్ళకి దే ఫెల్ట్ దట్ దే రోడ్లు బాగాలేవని దే ఫెల్ట్ దట్ ఈ క్యాస్ట్ పరంగా నేను దీనికి ఓటు దే ఫెల్ట్ దట్ ఇక్కడ మనకు రాజధాని లేదని దే ఫెల్ట్ దట్ మా ఇక్కడ ఏదో కడపలో ఇష్యూ జరిగింది ఇలా ఒక్కొక్కరి ఒక్కొక్క అంశం అందరి కామన్ ఒకే అంశం కాదు మీకున్న రిక్వైర్మెంట్స్ నాకుండవకున్న రిక్వైర్మెంట్స్ మనోడు ఉండవద్దు ఎవరి రిక్వైర్మెంట్స్ వాళ్ళు బగట్ మీరు దానికి అన్నిటికీ పెంచింది ఏదైనా చేస్తుంటే ఎవరు ఉంటుంది కేవలం అకౌంట్లో డబ్బులు వేసాము నేను సిలిండర్లు ఇచ్చాను రేపు సూపర్ సిక్స్ అయినా అంతే నేను అకౌంట్లో డబ్బులు వేసాను సూపర్ సిక్స్ ఇచ్చాను సూపర్ టెన్ ఇచ్చాను అంటే ఏం వర్కౌట్ అవ్వాలి ఇవి నేను చెప్తూనే ఉన్నాను మామూలుగా ఇదే విషయాన్ని సో ప్రజలు మీరు ఇచ్చారు మేము తీసుకున్నాం మాకు నచ్చలేదు మేము వేరే వాళ్ళు ఇదే కదా ఓకే ఒకటి కేకే గారి సర్వే రెండు వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్న ఈవీఎం స్టాంపరింగ్ అంటే అసలు నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటి అంటే కేకే గారు అంటే సింగిల్ డిజిట్ చెప్పడం కావచ్చు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో మీరు సింగిల్ డిజిట్ చేసి రెండు వేల పంతొమ్మిదిలో మీరు సర్వే చేశారు సేమ్ లైక్ జగన్ గారికి కూడా మీరు చెప్పిన డిజిట్ వచ్చింది అప్పుడు కూడా టీడీపీ వాళ్ళు ఆరోపించింది ఈవీఎం స్టాంపరింగ్ జరిగింది అటువైపుకు వెళ్ళిపోయాయి ఓట్లు అని రెండు వేల ఇరవై లో కూడా అదే జరుగుతోంది కేకే గారి సర్వే సింగిల్ డిజిట్ వచ్చింది అట్ ద సేమ్ టైం వైసీపీ వాళ్ళు ఈవీఎం స్టాంపరింగ్ జరిగింది కూటమి కావాలని మోసం చేసి ఓట్లన్నీ మాకు రావాల్సిన ఓట్లన్నీ అటు వెళ్లిపోయాయి అని అసలు కేకే గారి కి వాళ్ళు వాళ్ళు చెప్పేది ఏంటంటే మోడీ అమిత్ షాకి ఇద్దరు ముగ్గురు నలుగురు కలిపి మొత్తం ఈవీఎం ఒకటి ఆల్రెడీ ఫిక్స్ చేసి అదే నెంబర్ మెజారిటీ చేసి ఆ నెంబర్ ఏదైతే ఫిక్స్ గా ఉంటుందో మొత్తం బయటపడితే డౌట్ వస్తుందని ముందుగా ఒకసారి చెప్పించాలని దీనికి ఎవరున్నాడారంటే బెస్ట్గా వన్ ఫిఫ్టీ వన్ పోయి సార్ వైఎస్ఆర్ సిపి చెప్పాడు అతను చెప్తేనే కొంచెం బ్లస్ట్ అవుద్ది చెప్పి ఆ నెంబర్ నాకు సీక్రెట్గా కూర్చోబెట్టి హోటల్లో మీటింగ్ పెట్టి ఆ నెంబర్ చెప్పి ఆ నెంబర్ నా సార్ చెప్పి అది మామూలుగా చెప్పొద్దు గట్టిగా చెప్పండి చెప్పి ఆ నెంబర్ కొంచెం మళ్ళీ యాజటిజీకి వస్తే మళ్ళీ డౌట్ వస్తుందని చెప్పి కొంచెం అటుగా ఏంటి అని చెప్పి వాళ్ళు ఫోన్ మాట్లాడుకొని వన్ సిక్స్టీ వన్ అంటే వన్ సిక్స్టీ ఫోర్ ఏంటి అలా చెప్పుకుని చెప్పారని అనేది ఉద్దేశం అంతేనా అలా వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు మన బీజేపీకి కొన్ని సీట్లు ఎక్కువ వేసుకుంటారు కదా వాళ్ళు ఇప్పుడు బీజేపీకి కంపల్సరీ టీడీపీ అవసరం పడేంత పొజిషన్ తీసుకోరు కదా ఆ ఒకటి నిజంగా మెజారిటీలు అంటే చంద్రబాబుకి మెజారిటీ పెంచుకుంటారు కదా ఈస్ట్ మెజారిటీ ఎవరు కదా కాంగ్రెస్ కి ఎన్ని సీట్లు ఎవరు కదా కాంగ్రెస్ తగ్గించేస్తారు కదా ఫస్ట్ వైఎస్ఆర్ సిపికే కే తగ్గించినప్పుడు కాంగ్రెస్ కూడా తగ్గిస్తారు కదా సరే ఎన్ని క్వశ్చన్లు అనవసరం మామూలుగా ఇప్పుడు పోయిన సార్ కూడా అన్నారు టిడిపి కూడా అన్నారు ట్యాంపరింగ్ జరిగింది ఏదో జరిగింది మమ్మల్ని అన్నయ్య జరిగింది లేకపోతే అన్ని సీట్లు వచ్చిన వాళ్ళు మేము ఇరవై మూడు సీట్లు బాగుంది అని టిడిపి కార్యకర్తలు కూడా అప్పుడు నమ్మారు ఇప్పుడు అభ్యస్క నాయకులు ఇలా ఏదో చెప్తా ఉంటారు కొంచెం నీకు లాజిక్ లెస్ గా ఉన్నావు అంటే అది నా కరెక్టే ఉంటుంది లేకపోతే అది చూడం కూడా కరెక్ట్ అనిపిస్తుంది వన్ ఫిఫ్టీ వన్ సిక్స్ ఏంటి జగన్ గారు కూడా చెప్పి చెప్పినట్టుగా ఏం జరిగిందో దేవుడికో తెలుసు అటువైపు పెద్ద పెద్ద కూటమిలో చాలా పెద్ద పెద్ద మంది నేతలు ఉన్నారు సో ఏం జరిగిందో దేవుడికి తెలుసంటే ఆయన కూడా ప్రజలకి ఇండైరెక్ట్ గా ఒక సూచన ఇస్తున్నారు ట్యాంపరింగ్ ఏమైనా జరిగింది అన్నట్లు కోటి ముప్పై లక్షల మంది మిమ్మల్ని నమ్మారు అండి యూ హ్యావ్ టు బిలీవ్ ద పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ యూ గాట్ కోటి ముప్పై లక్షల మంది మిమ్మల్ని నమ్మారు అండ్ యూ హ్యావ్ టు గివ్ ఎ స్ట్రెంత్ టు దోస్ పీపుల్ మీరు నన్ను నమ్మారు ఇంత మంది నమ్మారు నా వెనకాల ఉన్నారు ఈ పదకొండు మంది రేపు ఉండొచ్చు పోవచ్చు అది మ్యాటర్ కాదు ఇంత మంది నమ్మారు మీకు రిప్రజెంటేషన్ చేసే విధంగా నేను ఉంటాను రేపు పొద్దున ఇంకా ఎక్కువ పర్సంటేజ్ మన వైపు నడుపుకునే నడుచుకుంటాం కానీ ఈ ఇటుగా మాట్లాడకూడదు అసలు మీ దృష్టిలో అనేది అసలు సాధ్యమయ్యే దృష్టిలోంటారా ఇంత పెద్ద బూత్ లెవెల్ లో పెట్టుకుని మిస్టేక్ అయినా జుబ్ జుబ్ అని మార్లుపోతుంది నెంబర్లు ప్రతి ఒక్క నియోజకవర్గం ప్రతి ఒక్కటి క్రోడీకరించి చేసి అలా చేసుకున్నప్పుడు వాళ్ళకే ఫేవరెట్ గా ఇంత రిస్క్ తీసుకోరు కదా బీజేపీకి మంచి ఫోర్ చార్ సో పార్ అన్నారు గా అదే లెవెల్ లో వేసుకునే వాళ్ళు ఇంత అవకాశం ఉండదు కదా సరే చార్ అంటే డౌట్ వచ్చిన మూడు వందల ఎనభై కన్నా ఉండేవాళ్ళు కదా ఏ కేసు బట్ కే పాల్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మా ఇంట్లో నుంచే నాకు ఇరవై రెండు ఓట్లు పడ్డాయి తీరా చూసుకుంటే ఇప్పుడు నాకు నాలుగు ఓట్లే ఉన్నాయి మరి మిగతా అసలు వెళ్ళిపోయినట్టు అని ఆయన కూడా హైకోర్టు ఆశ్రయించారు అసలు దీని వెనక మర్మం ఏమైంటుందని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వ్యక్తిగతం అది వాళ్ళ ఇష్టం కదా ఇరవై రెండు మంది కుటుంబ సభ్యులు వెళ్ళారు చాలా దగ్గర చూసారు ఎగ్జాంపుల్స్ వాళ్ళ ఓట్లే పడలేదు అది సో సో వాళ్ళ వాళ్ళు పైకి చెప్పింది వేరే అండ్ కూటమి అని అంటున్నారు కూటమి విజయం సాధిస్తుందని మీరు కూడా చెప్పేశారు కానీ పవన్ కళ్యాణ్ గారి జనసేన విషయానికి వచ్చేసరికి ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ అని మీరు చెప్పారు కానీ నాకు ఇక్కడ రేజ్ అవుతున్న ఒక క్వశ్చన్ ఏంటి అంటే అసలు టీడీపీ వల్ల జనసేనకి పవర్ పెరిగిందా అసలు లేకపోతే జనసేన వల్ల టీడీపీకి పవర్ పెరిగిందా ఏ పార్టీ వల్ల అసలు ఏ పార్టీకి లాభం చేకూరింది రెండు వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ భార్య వల్ల భర్తగా భర్త వల్ల భార్యకి అంటాం కదా రెండు అడ్వాంటేజ్ అనమాట అంటే మేబీ రాంగ్ ఎగ్జాంపుల్ ఏమో భార్య భర్తలు అన్నాం బట్ ఒక కాంబినేషన్ వెళ్ళడం ఇద్దరికి ఒక సెక్షన్ లో ఒక టీడీపీ చాలా బలంగా ఉంది ఆర్గనైజేషన్ స్ట్రెంత్ మీడియా స్ట్రెంత్ చాలా బలంగా ఉంది ఆల్రెడీ ప్లస్ గా కనపడుతుంది కంపారెటివ్లీ వయసు జనసేనతో పోలిస్తే సో ఈ రెండు స్ట్రెంత్ అలాగే ఎమోషనల్ స్ట్రెంత్ ఎక్కువ జనసేనకి మనం ఎట్లాగైనా ఫోన్ కళ్యాణ్ గెలిపించాలి అన్న వేవ్ ఎలాగైనా చంద్రబాబు గెలిపించాలి దాంతో పోలిస్తే వీళ్ళకి అంటే ఫస్ట్ టైం గెలుచుకుంటున్నాం కాబట్టి ఎప్పుడు మనకు ఆ నెంబర్ ఆఫ్ సీట్స్ రాలేదు కాబట్టి ఈసారి గెలిపించాలి ఈసారి సానుభూతి ఎప్పుడు రాలేదు ఎప్పుడు రాలేదన్న సానుభూతి ఎక్కువ ఉంటది కంపేర్ ఇంకోసారి గెలిపించాలన్న సానుభూతి అవునా కదా వెయిటేజ్ ఎక్కువ ఉంటది సో అబ్బాస్గా దీని వెయిటేజ్ దీంతో ఎమోషనల్ ఎక్కువ బట్ దానికి కావాల్సిన స్ట్రక్చర్ వీళ్ళ దగ్గర లేదు ఆర్గనైన్ స్ట్రక్చర్గా గా ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎలా ఎలక్షన్ ఇంజనీర్ చేసుకోవాలి బూత్ లెవెల్ మేనేజ్మెంట్ చేసుకోవాలి ప్లానింగ్ ఏంటి ఈ లెవెల్లో వీళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు వీళ్ళు దాంట్లో వీక్గా ఉన్నారు అబ్బిస్గా కంపారిటివ్లీ రెండు కాంబినేషన్లో చూసుకుంటే అప్పుడు ఇద్దరికి వన్ వన్ ప్లస్ వన్ అనమాట ఆఫర్స్ లాగా అంటే టీడీపీ లేకపోతే జనసేన ఉండేది కాదు అనేది కొందరి వాదన జనసేనలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి ఇంత ఫామ్ వచ్చింది అని కూటమి ఇన్ని సీట్లు గెలిచిందంటే ఖచ్చితంగా టీడీపీ వల్లే ఖచ్చితంగా జనసేన వల్లే కూటమి గెలిచిందంటే ఇండివిజువల్ గా ఎన్ని గెలుస్తారు అనేది వేరే అంశం అది ఎప్పుడు పోటీ చేస్తుంటే వాళ్ళ నాయకులు ఎలా నుంచి కానీ ఇండివిజువల్ గా పో ఈసారి కోటమి దాకా వచ్చి కూటమి లేకుండా పోటీ చేస్తుంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ చాలా సీట్లలో చాలా మంచి పోటీ ఇచ్చింది గెలిచి ఉండేది చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది కూటమి వల్లే అది ఎందుకు చెప్పాను కూటమికి అడ్వాంటేజ్ ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫస్ట్ కూటమి తర్వాత వైఎస్ఆర్ సిపి ఇచ్చిన ఓట్ బ్యాంకింగ్ ఓకే అంటే ఇక్కడ పవన్ గారు అనేది ఓట్లు చీలనివ్వను అని ఎప్పుడైతే అన్నారో అదే మాట ఇక్కడ ఉపయోగపడింది అని అంటారు అంతే కదా హండ్రెడ్ పర్సెంట్ అంటే మీరు చంద్రబాబు నాయుడు గారికి వీరాభిమాని అని నేను ఎవరికి వీరాభిమాని కాదు చంద్రబాబు నాయుడు అంటే అది కాదని అంటే పవన్ కళ్యాణ్ వీరాభిమాన ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా నాకు జగన్మోహన్ రెడ్డి ఓడిపో ఓడిపోవడం వల్ల ఆనందం లేదు బాధ లేదు గారు చంద్రబాబు రెడ్డి గారు పని పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడం వల్ల లేదా గెలవడం వల్ల నాకు ఎటువంటి బాధ లేదు ఆనందం లేదు నాకు రిఫార్మ్స్ ఎవరైనా తీసుకొస్తే చేంజెస్ తీసుకొస్తే ఆనందం ఈ పొలిటికల్ పార్టీస్ ఇప్పుడు వెళ్తున్న ప్యాటర్న్ లో అది నవ అంటే సూపర్ సిక్స్ అయినా సూపర్ నైన్ అయినా ఈ ఫామ్స్లో ఎటువంటి హిందీ వ్యక్తిగతంగా అడుగుతున్నారు మీరు కాబట్టి వ్యక్తిగతంగా అలాంటి ఫామ్స్ రీఫార్మ్స్ ఎవరు తీసుకొస్తే వాళ్ళు అభినందనిస్తాను లోపల మనసు లోపల నుంచి చాలా బాగుండాలి అనిపిస్తుంది ఇప్పుడు లోపల 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 కూడా ఇప్పుడు ఇలాంటి ఫ్రీ స్కీమ్స్ వల్ల ఎటువంటి డెవలప్మెంట్ జరగదని నేను హండ్రెడ్ పర్సెంట్ వ్యక్తిగతంగా నమ్ముతాను అంటే మీ సర్వే కి సంబంధించిన ప్రతి ఒక్క ఖర్చుని ఆయనే పెట్టుకున్నారు అని ఒక ఇది వైఎస్ఆర్ ఎమ్మెల్యేలకి సర్వే చేసి పెట్టేది కూడా ఆయన ఖర్చు పెట్టుకుంటారు సర్వే చేసేది ఎమ్మెల్యేలకి ఎవరైనా వైసీస టీడీపీ ఎమ్మెల్యే జనసేన వాళ్ళు కాంటాక్ట్ అయితే సర్వే చేసి పెట్టుకుంటు ఫర్ సపోజ్ మీరు అది చెప్పచ్చు ఇంకా కావాలంటే మీరు టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరు చేశారో వాళ్ళందరికీ ఖర్చు ఆయనే పెట్టుకున్నారని అది అంతా నిజమే ఉండొచ్చు ఫస్ట్ సపోజ్ లెట్ సజ్జు వాళ్ళ వెనకాల సర్వే చేయించుకోండి నేను పెడతానని చెప్పి పెట్టుకున్నాడు ఆయన ద్వారా మనకు వచ్చిండొచ్చు లెట్ సజ్జు వైఎస్ఆర్సీపీ సర్వే ఎందుకు పెడతాడు మనం రిపోర్ట్ టీడీపీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇస్తాం కదా నిజం నిజం లేదు అసలు అండ్ కూటమి విషయానికి వచ్చేస్తే నిజంగానే అసలు కూటమిలో జనసేన అలాగే తెలుగుదేశం విడివిడిగా ఒకవేళ ఈసారి కూడా పోటీ చేసింటే పవన్ కళ్యాణ్ గారి జనసేన నిజంగానే మళ్ళీ ఫామ్ లోకి వచ్చిండేదా ఇలా అనేది చాలా అంశాల మీద ఎలక్షన్స్ ఈసారి మనం ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాం అనేది ఒకటి అంటే ఖచ్చితంగా గట్టిగా పోటీ చేద్దాం దాంట్లో ఆప్షన్ ఏ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మనం పోటీ చేస్తున్నాం పోతే పోనివ్వండి ఓడిపోతే ఓడిపోవడం మళ్ళీ మనం పోరాడతాం గట్టి గట్టిలో పడతాం నేను ఉంటాను నాకు నమ్మకం ఉంది ఈరోజు ఎనిమిది మనకు రేపు పొద్దున్న ఎనభై సీట్ల వరకు వెళ్తే తీసుకెళ్తుంది ఎనిమిది పర్సెంట్ ఓట్ని ఎనభై సీట్లు వెళ్తాం ఎనభై ఎనిమిదికి వెళ్తుందని కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసేది ఒకటి అప్పట్లోనే స్టార్టింగ్లో లేదు ఈసారి మనం యాభై నియోజకవర్గాలు పోటీ చేస్తాం రేపు పొద్దున్న ఎవడు పవర్ అని మనం డిసైడ్ చేద్దాం ఒక యాభై నియోజకవర్గం ఇంచుకున్నా అనుకోండి అదొక పద్ధతి ఆ విధంగా కాకుండా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయకుండా పోకుండా కాన్ఫిడెన్స్ తగ్గించుకుంటూ 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 పోయి లాస్ట్లో కోటం అని చెప్పి కోటమిలో ఫెయిల్యూర్ అయింది అనుకోండి చంద్రనాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఒక అంశం మీద ఒక నియోజకం మీద డిస్ప్యూట్ వచ్చి వద్దను కొనిపోతే అప్పుడు ఆప్షన్ ఏ మనం కొన్ని నియోజకవర్గానికి వెళ్దాం నూట డెబ్బై ఐదు వెళ్దాం కానీ ఆల్రెడీ ఫస్ట్ ప్యాటర్లో ఎక్కువ అవకాశం ఉంటుంది మీరు ఎలక్షన్స్ మూడు నెలల వరకు మనం డౌన్ అవుతూ డౌన్ అవుతూ అంటే మనం నమ్మకం లేదు మనం సింగ మనం గట్టిగా పోరాడలేము మన తక్కువ మెజారిటీ అది ఏదో చెప్పుకుంటా వచ్చి ఇప్పుడు కోటం దగ్గరికి వచ్చి విడిపోయి సెపరేట్ గా పోటీ చేస్తుంది ఆఫీస్ కి నష్టపోతారు ఇద్దరు నష్టపోయి వాళ్ళు ఒకరే కాదు ఇద్దరు ఓకే సో లాస్ట్ టైం టూ థౌజండ్ నైన్టీన్ లో ఎలాంటిది ఒక సిచువేషన్ జరిగింది ఇక్కడ కూడా అది క్రియేట్ అయ్యి ఉండేదండి చెప్పలేము అది నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్ అట్లా అంత డ్రాస్టిక్ గా ఉండకపోవచ్చు కానీ కొన్ని కానీ ఎలా ఉంటుందండి చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడుతుంది వైఎస్ఆర్ సిపి ఫెచ్ అయ్యింది ఎంతో కొంత అంటే ఇప్పుడు మీరు రిజల్ట్స్ వచ్చిన దాన్ని చూస్తున్నారండి వన్ థర్టీ త్రీ వచ్చేసి దీనికి లెవెన్ వచ్చేసి అనుకోండి వన్ థర్టీ సెవెన్ ఫైవ్ లెవెన్ వచ్చింది అనుకోండి దాన్ని చూస్తున్నారు మీరు అది రావాలంటే కాంబినేషన్ వచ్చిన ఫ్యాక్టర్ లో వచ్చిన రిజల్ట్స్ ఇవి అప్పుడు ఈ దీంట్లో వాళ్ళకి ట్వంటీ వన్ లేకపోయినా మనం ఫామ్ చేస్తాం కదా అనేది అది అది లాజిక్ కరెక్ట్ కాదనమాట అందరు మీ దగ్గరకు వస్తున్నారు ఎందుకంటే మీరు ఇప్పుడు సక్సెస్ ఉన్నారు కాబట్టి నిజాలు మాట్లాడుకోవాలి అంటే కానీ మీరు ఇది స్టార్ట్ చేసిన ఇనిషియల్ డేస్ లో మీరు ఒక టీం ఫామ్ చేసుకోవాలి అన్న లేకపోతే ఆ మీ మాట వినాలి అన్న టీం మెంబర్స్ చేసుకోవాలి అన్న వాళ్ళు వాళ్ళని మీరు కరెక్ట్ గా ఎగ్జామిన్ చేయాలన్నా మీరు చెప్పిందే వాళ్ళు అక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి అన్న నాకు తెలిసినంత వరకు ఎంతో కొంత స్ట్రగుల్ పీరియడ్ ఉండి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను సో అసలు సరే ఒక్కసారి చెప్తారా దాని గురించి ఆ టీం బిల్డ్ చేసుకోకముందే ఫస్ట్ ఒక ఇండివిజువల్గా ఒక ఎమ్మెల్యే ఎవరినో కలిసి నేను ఒక ఇచ్చాను అది చూసుకుందాం ఎలా ఉంటుంది ప్రెజెంటేషన్ నచ్చింది బాగుంది మనం చేద్దాం అది అన్నారు అప్పుడు ఇంకా నేను రిజైన్ కూడా చేయలేదు బట్ దగ్గర కాన్ఫిడెన్స్ ఓకే మీరు చేయగలుగుతారని నమ్మకం వాళ్ళు కలిగించారు వాళ్ళు వాళ్ళు అంటే వాళ్ళు నా రిపోర్ట్ నచ్చడం వల్ల తర్వాత రిజైన్ చేసి ఉన్నప్పుడు మా గా చాలా మంది నరమానవుడు ఎవరు రిజైన్ చేసి సర్వేకి వెళ్ళమని సలహా ఇవ్వడు కదా అది ఏంటో తెలియదు ఎందుకో తెలియదు ఆల్రెడీ మనకు హాయిగా కూర్చుంటే వాళ్ళ చేతికి మంచి అమౌంట్లు వస్తున్నాయి ఖర్చులన్నీ బాగు ఒక లక్ష రూపాయలు మిగులుతున్నాయి అక్కడ సో ఇంత ప్రశాంతమైన జీవితం ఉన్నప్పుడు ఎందుకు వదలకపోయినా ఎవరు సలహా ఇవ్వలేదు ఎవరు నాకు సర్వేకి వెళ్తున్నానని చెప్పినప్పుడు నో వన్ ఒక్కరు కూడా సింగిల్ పర్సన్ కూడా నువ్వు సర్వే అని చెప్పిన సజెషన్ ఇచ్చిన ఫ్యామిలీ కావచ్చు కావచ్చు ఎవరు నా సలహా ఇది చేసుకో అంటున్నారు లేదు నీకు అటు ప్యాషన్ వెళ్ళు అని అట్లా ఎవరు చెప్పలేదు ఒక్క పర్సన్ కూడా చెప్పలేదు సెక్యూర్ జాబ్ ఎవరు ఒక్క పర్సన్ కూడా చెప్పలేదు వంద మంది అడిగి వంద మంది ఒక్కరు కూడా చెప్పలేదు బట్ నేను ఇనిషియల్ గా అటు వెళ్దాము అనుకున్నప్పుడు వంశీ అని నాతో పాటు నేను ట్రావెల్ చేస్తాను నా మీతో పాటు నాకు అది ఇంట్రెస్ట్ పాలిటిక్స్ నేను జాయిన్ అవుతాను మీతో పాటు ఫస్ట్ అతను ఎంప్లాయీగా జాయిన్ అయ్యారు ఫస్ట్ ఫస్ట్ ఎంప్లాయీ ఆ తర్వాత నిదా నిదానంగా టీం బిల్డ్ చేసుకున్నాం వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై యాడ్ అయ్యారు డేటా టీం యాడ్ అయింది లేకపోతే సర్వేర్స్ యాడ్ చేసుకున్నాం రకరకాల అవుట్ సోర్సింగ్ ఇవ్వడం మొదలుపెట్టాం చిన్నగా పేరు వచ్చింది ఇంకా అలా అలా డెవలప్ అయింది సో మొత్తానికి ఇప్పుడు ఇది జరిగింది ఇక ముందు కూడా కేకే గారి సర్వీస్ ఇలానే ఉండబోతున్నాయి అంటారా ఎందుకు అడుగుతున్నాను అని అంటే ఇప్పుడు మీరు టూ థౌజండ్ నైన్టీన్ ఎగ్జాక్ట్ గా చెప్పారు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కూడా ఎగ్జాక్ట్ గా చెప్పారు మిమ్మల్ని నమ్మే చాలా వరకు బెట్టింగ్లు పెట్టిన సందర్భాలు కూడా ఇప్పుడు చాలా వరకు నడిచాయి అంటే మీ మీద ఒక నమ్మకం అనేది అందరికి బిల్డ్ అయిపోయింది కేకే గారు చెప్తే డెఫినెట్లీ అది చాలా వరకు రైట్ అయిపోతుంది ధీమా మీద ఉండొచ్చు అని కానీ మళ్ళీ అదే నమ్మకాన్ని మనం నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్ళటం కూడా చాలా కష్టం సో ఇక మీదట ఒకవేళ కేకే గారు సర్వీస్ చేయాల్సి వస్తే ఇదే నమ్మకాన్ని బేస్ చేసుకుని ఇలా నిలబడి వెళ్ళిపోగలుతారా ఇప్పుడు మన ప్రయత్నం లోపం లేకుండా నిజాయితీగా ధర్మ పద్ధతిలో మనం చేసుకునేదానికి ఇప్పుడు ప్రయత్నిస్తాం అది రిజల్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు అప్పుడు నాకు నమ్మకం లేదంటే నాలుగు నియోజకవర్గం నమ్మకం లేదని అంటాం మేబీ మేము సరిగ్గా చేయలేదు అనిపిస్తుంది నాలుగు నియోజకవర్గాలు దీన్ని పక్కన పెడదాం అండి నూట డెబ్బై పక్కన పెట్టి నూట డెబ్బై గురించి మాట్లాడుకుందాం మాకు రిపోర్ట్ అందలేదు అప్పుడు చెప్తాం అప్పుడు నమ్మకం లేకపోతే చెప్పేటప్పుడు నమ్మకం నిజాయితీ అంటే నమ్మకం లేక నమ్మకం లేదని నమ్మకం ఉందని నమ్మకం ఉందని ఇష్టపడతానంటే ఇష్టపడతాం ఇష్టం లేదండి ఇష్టం లేదని నిజాయితీగా చెప్పడం కదా సో అప్పుడు నిజాయితీగా చెప్తాం రిజల్ట్ అనేది నా చేతిలో కాదు మొత్తం నేను చేసిన ప్యాటర్న్ మటుకు ఇది నిజాయితీగా చేసి చెప్పేటప్పుడు నిజాయితీగా చెప్తాను అంతవరకు మన చేతిలో ఉంది ఓకే అండ్ మనందరికీ తెలుసు ప్రశాంత్ కిషోర్ గారు సో ఆయన చెప్పారు ఏ పార్టీ వైపు నిల్చుంటా ఏ వై ఏ పార్టీ వైపు నిల్చున్నా ఆయన ఆ స్ట్రాటజీస్ని ఏ పార్టీకి ఆయన స్ట్రాటజీస్ని ఏ పార్టీకి ఇచ్చినా సరే ఆ పార్టీ ఫామ్లోకి వస్తుంది అనే ఒక మంచి అభిప్రాయం కూడా అందరికీ ఉంది అంటే నార్మల్గా ప్రూవ్ అయింది కూడా ఇన్ ఫ్యూచర్ మీరు ఏ పార్టీకి మద్దతు ఇచ్చినా మీరు ఏ పార్టీ అంటే ఏ పార్టీకి మీ స్ట్రాటజీస్ ఇచ్చినా సరే ఆ పార్టీ ఫామ్ లోకి వస్తుంది అంటే మీరు ఏదైనా ఒక పార్టీకి మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉన్నారా ఇన్ ఫ్యూచర్ ఎప్పుడు ఏ ఏ పార్టీకి ఎప్పుడే ఇప్పుడే కాదు రేపు సంస్థ సర్వీస్ అనేది కేకే బ్రాండ్ అనేది ఏ పార్టీకి మద్దతు బలకదు ఒక చిన్న తేడా ఏంటంటే మీరు అడిగిన పని చేసి పెడుతుంది మీ సర్వే కావాలి చేసి పెడతాం ఎమ్మెల్యేస్ ఉంచాలా తీయాలా చేసి పెడతాం లేకపోతే కొత్త నాయకులు ఈ విలేజ్లో ఎవరు ఉన్నారు గ్రామాల్లో ఎవరు ఉన్నారు లేకపోతే మండలాల్లో ఎవరున్నారో చేసి పెడతాం వర్క్ మేము వర్క్ చేసి పెట్టేస్తాం కానీ ఒక అసోసియేట్ అసోసియేట్ మీరు గెలి దానికి ఉపయోగపడడం ఓవరాల్గా మేము గెలిచేదానికి ఏం చేయాలంటే అది చేసి పెడతాం ఈ ప్యాటర్న్ చేసుకుంటే గెలుస్తారు మీరు అంటే అంటే మొత్తానికి మీకు సహకరిస్తారు కానీ ఫ్రీలాన్సింగ్ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తాం సో ఉన్నది ఉన్నట్టు మాత్రమే చెప్తారు ఒకవేళ అలా అలా చేసిన ఎందుకంటే ఇప్పటివరకు చాలా సర్వీస్ చూసుకుంటే ఒక పార్టీకి కొన్ని మద్దతు ఇస్తున్నాయి ఇంకొక పార్టీకి కొన్ని మద్దతు ఇచ్చి ఎగ్జిట్ పోల్స్ కూడా రిలీజ్ చేయాలి అసోసియేట్ అవ్వం అట్లా అన్నమాట అసోసియేట్ అవ్వం సో అలాంటిది మీ వైఫ్ నుంచి జరగదు ఒక పార్టీ లోపల ఇప్పుడు ఒక దాంతో వెళ్ళిపోయి కంప్లీట్ గా వాళ్ళతో పాటు ట్రావెల్ చేసి వర్క్ చేసేది జరగదు ప్రస్తుతానికి ఇప్పుడు అయితే ఆలోచనలో ఉన్నాం యూ సార్ ప్రశాంత్